అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన చెబ్రోలు గ్రామ పంచాయతీ పరిధిలోని చెబ్రోలు, కొత్తరెడ్డిపాలెం, పాతరెడ్డిపాలెం గ్రామస్తులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తూ ఉన్నాం గ్రామ పంచాయతీ తరఫున. ముఖ్యంగా ఈరోజు తెలియజేసేటటువంటి సందేశం ఏంటంటే, మన చెబ్రోలు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి వారు, ఇండివిజువల్ శానిటరీ లిటరెన్స్ లేనటువంటి వారు, మన ప్రభుత్వం వారు వారి యొక్క అవకాశం కింద ఈ రోజున బెనిఫిషియస్ జాబితా తయారు చేసి మంజూరు కొరకు పంపమని తెలియజేసి ఉన్నారు. కావున 3 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి శానిటరీ లిటరెన్స్ లేనటువంటి బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి లబ్ధిదారులు మీ యొక్క వాలంటీర్స్ ద్వారా మీ యొక్క సమాచారాన్ని వారికి ఇచ్చినట్లు మేము దానిని సేకరించి గ్రామ సభ ద్వారా ఆమోదం పొంది తదుపరి మంజూరు కొరకు పంపించడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి వాలంటీర్లు అందరూ కూడా మీ పరిధిలో ఉన్నటువంటి టాయిలెట్స్ లేనటువంటి కుటుంబాల నుంచి సమాచారాన్ని సేకరించి మీ యొక్క గ్రామ పంచాయతీ, గ్రామ సచివాలయం సెక్రటరీ గారికి అందజేసిన ఏడల వాటిని కూడా మనం గ్రామ సభ ద్వారా ఆమోదం తీసుకుని పై అధికారులు పంపించవలసి ఉంది. కాబట్టి ముఖ్యంగా వాలంటీర్స్ దాన్ని వెంటనే ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ సమాచారాన్ని తీసుకోవాల్సి కోరుచూ ఉన్నాం. అదేవిధంగా ఫీవర్ సర్వే ఒకటి కంప్లీట్ చేయాల్సి ఉంది. అంతేకాకుండా స్వచ్ఛ సర్వేక్షణ్ అంటే మన కేంద్ర గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఒక శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ అనేటటువంటి ప్రోగ్రామ్ని జిల్లా యూనిట్గా తీసుకొని అవార్డులు ఇవ్వడానికి స్వచ్ఛ సర్వేక్షణ యాప్ అనేది ఇవ్వడం జరిగింది. దానిలో 5 పాయింట్స్ ఉన్నాయి. మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఏ విధంగా శానిటరీ లెటర్స్ ఉన్నాయా, మంచిగా శానిటేషన్ బాగుందా లేదా అనేటటువంటిది ఉంది. మీ వాలంటీర్స్ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి స్వచ్ఛ సర్వేక్షణ యాప్ ద్వారా మనము అందరం కూడా కంప్లీట్ చేసి మన జిల్లాకి ఆదర్శమైనటువంటి జిల్లాగా, స్వచ్ఛమైనటువంటి జిల్లాగా తీసుకురావడానికి మన గ్రామ సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్స్ కానీ మీరందరూ కూడా ప్రజలకు అవేర్నెస్ కల్పించి అటు ఉన్నటువంటి దాన్ని సమాచారం యాప్లో ఇంక్లూడ్ చేయవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం 2021-22 సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీ ఇంటి పనులు, వాటర్ ట్యాక్స్ వసూళ్లు చేయడం ప్రారంభించింది. కాబట్టి దయచేసి అందరూ కూడా మీకు మన బిల్ కలెక్టర్స్ డిమాండ్ నోటీస్ అందించినటువంటి 15 రోజుల లోపల మీరు ఇంటి పనులను చెల్లించి గ్రామ పంచాయతీకి సహకరించవలసిందిగా, అదేవిధంగా మన చెల్లెలు గ్రామ పంచాయతీ పరిధిలో బిలో 50 మైక్రాన్స్ కవర్ అనేది గ్రామ పంచాయతీ వారు విషయించడం జరిగింది. కాబట్టి దయచేసి వినియోగదారులు అందరూ కూడా ముడ్డ సంచులను వాడండి, ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా దుకాణదారులు, మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థల యజమానులు మీరందరూ కూడా తప్పకుండా డస్ట్బిన్లు పెట్టుకుని మీ యొక్క వ్యర్థాలను గ్రామ పంచాయతీ గ్రీన్ అంబాసిడర్స్కి అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంటి నుంచి రోజుకు 2 రూపాయలు చొప్పున ఎంఎంపీఎస్ కింద మీరు నెలకు 60 రూపాయలు చొప్పున గ్రామ పంచాయతీ వారికి చెల్లించి ఈ యొక్క క్లీన్ చెబ్రోలులో, స్వచ్ఛమైనటువంటి చెబ్రోలు సాధనలో మీ అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని, మీ యొక్క రోడ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే దాంట్లో మీరందరూ కూడా స్వచ్ఛందంగా భాగస్వామ్యం అవుతారని చెప్పని గ్రామ పంచాయతీ తరఫున కోరుకుంటూ మీ యొక్క మీ అందరూ కూడా ఒమిక్రాన్ అనేటటువంటి మహమ్మారి మళ్ళీ ఇండియా మొత్తం కూడా వ్యాపిస్తుందని చెప్పని చెప్తూ ఉన్నారు. మనం మన చెల్లూరు గ్రామంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గ్రామ పంచాయతీ వారు ఈ రోజు నుంచి డిస్ఇన్ఫెక్షన్ కెమికల్ అనేది కూడా స్ప్రే గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా స్ప్రే చేయించాలని మన సర్పంచ్ గారు కూడా తెలియజేసి ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎప్పటికీ మాస్కులు ధరించాలి, వేడి ఆహారాలను భుజించాలి, పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని మీకే మీరు కల్పించుకోవాలని చెప్పని తెలియజేస్తున్నాను.